తన జీవితంలో ఫస్ట్ టైం ఆమే డాక్టర్ అవుతా. అరే నా ఇజ్జత్ తీయకురా, నేను ఎప్పుడు నన్ననా కా ఎప్పుడు టైటన్ మాటలు ఎందుకు వింటున్నావు? వీడియో స్కిప్ చేసి వెళ్ళిపో. అరే వీడియో క్లారిటీ మంచిగా ఉంది, కంటెంట్ మంచిగా ఉంది, తక్కువ సెకండ్స్ ఉంది చూడవాను. కానీ బోనస్ ఆప్షన్ రాకముందే మీరు దాన్ని తలకాయ పట్టుకొని కింద మీరు దింపుతున్నారు కదా. కాకా $5,000 వరకు మనము సంపాదించుకోవచ్చు, ఒక్కొక్కళ్ళకు $500 వరకు సంపాదించుకోవచ్చు, ఒక్కొక్కళ్ళకు $300 వరకు సంపాదించుకోవచ్చు. అరే మరి పొద్దున 9 పెట్టాలా, 8 పెట్టాలా, 7 పెట్టాలా, 6 పెట్టాలంటే. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రజిత్. అండ్ అలా వీడియో చేసి ఏంటిదంటే కాక, ప్రీవియస్ వీడియో చూసారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ దానికి పైసలు వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి పైసలు జనరేట్ అవుతున్నాయి అని చెప్పినా కదా. చాలా మంది ఏం చేసినారంటే దానికి చాలా కామెంట్ చేసినారు, నిన్ను ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ లేకపోతే కామెంట్ చేయండి, మీకు రీల్ ఆప్షన్ లేదు అంటే కామెంట్ చేయండి, దాని గురించి మాట్లాడదామని చెప్పినా కదా. ప్రీవియస్ వీడియోలో కూడా దాని గురించి మాట్లాడినా చాలా. అండ్ ఇప్పుడు కూడా కొన్ని కామెంట్ల రిలేటెడ్ కామెంట్ అన్ని తీసుకొని దానికి ఆన్సర్ ఇచ్చి, అండ్ ఇంకోటి ఏంటంటే రీల్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలా, రీల్స్ మనం ఏ విధంగా చెయ్యాలా, అండ్ రీల్స్ గురించి మీకు చెప్తాను. మీకు వీడియో తీసే వ్యక్తిని కూడా ఒక ఆయన పరిచయం చేస్తా, జైతల్ కొరట్ల ఆర్మూర్ నిజామాబాద్ అటు కరీంనగర్, మళ్ళా ఇంకోటి కరీంనగర్ దగ్గర ఊరు. మీకేమైనా ఉంటే మీకు ఈ వ్యక్తి చాలా అంటే చాలా యూజ్ అవుతాడు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెమెరాలో తీయాలా, మేము అట్లా తీయాలా, మేము ఇట్లా తీయాలి అనుకుంటారు కదా. ఇంత పైసలు తీసుకొని ఇట్లా చేసిస్తాడు, మీకు కలిసిపోయేదాకా తీస్తూనే ఉంటాడు రీల్స్ మొత్తం అంతా. సరే ఇప్పుడైతే మనం ఏంది అవన్నీ చదువుదాం. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కొత్త చూస్తున్నారు మన ఛానల్ జర సబ్స్క్రైబ్ చేసుకోకాక, ఇచ్చి పాడు కిరాకిరా వీడియోలు చెప్తా, ఇన్ఫర్మేషన్ వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలు, అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్డింగ్ రెస్టారెంట్ ల వీడియోలు ఇచ్చి పాడుంటే మన దాంట్లో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడు. ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మీరు ఎక్కువ యూజ్ చేస్తుంటే వీడియో చూడాలి, నార్మల్ మేము ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయ మాకు ఇన్స్టాగ్రామ్ గురించి అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, ఏం లేదు. అండ్ ఏంటంటే చాలా మంది కామెంట్ చేశారు ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ లేదు కాక మాకేం చేయాలి, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ ఉంటేనే మీకు రీల్స్ బోనస్ అనే ఆప్షన్ వస్తుంది, మీరు మీ అకౌంట్ ని ప్రొఫెషనల్ అకౌంట్ కిందకి మార్చుకుంటేనే ఆ బోనస్ పే అవుట్ అనే ఆప్షన్ మీకు వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన అకౌంట్ ప్రొఫెషనల్ అకౌంట్ ఉందా లేదా అని చూసుకోవాలి. చాలా మందికి లేదన్నారు, మీరు ఎట్లా చేసుకోవాలంటే అది ఇక్కడ ఐమార్క్ దగ్గర ఒక వీడియో ఉంటుంది కాక, నేనే నా నోట్తోనే ఇచ్చిపాడు కిరాక్ అంటే కిరాక్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకసారి ఆ వీడియో మీరు చూసి ఇలా మీకు నీట్గా క్లారిటీ ఇచ్చి కిరాక్ అర్థమైపోతుంది. అక్కడ దొరకలేదు అనుకో వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, చూడు ఒకసారి. అండ్ ఇంకోటి ఏంటిదంటే బోనస్ ఆప్షన్ లేదు కాక, బోనస్ ఆప్షన్ లేదు మనం ఎట్లా దాన్ని క్రియేట్ చేసుకోవాలి ఆప్షన్ అని చాలా మంది అడుగుతున్నారు. నేను ఒక స్క్రీన్ షాట్ ఇక్కడ పెడుతున్నా చూడండి, నాకు అట్లా వచ్చింది స్క్రీన్ షాట్. అండ్ ఇంకో స్క్రీన్ షాట్ ఇక్కడ కనబడుతుందా, వేరే వాళ్ళకి ఇట్లా వచ్చింది స్క్రీన్ షాట్, అంటే అందరికి ఒకేలాగా రాదు అన్నట్టు. నాకేమో ఒకటి మీద పాపప్ వచ్చింది, ఇక్కడేమో పైన పాపప్ వచ్చింది, చూసినారా రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. ఇట్లా మీకు ఏ విధంగా వస్తుందో ఒకసారి ఏమన్నా పాపప్లు వచ్చినప్పుడు, ఏమన్నా నోటిఫికేషన్లు వచ్చినప్పుడు దాన్ని జర చదవండి, చదివితే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి మెయిన్ థింగ్, ఇది మీకు బోనస్ ఆప్షన్ రాలేదు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కాక, రీజన్ లేనిదైతే రాదు. అండ్ ఇప్పుడే రాదు, ఇప్పుడిప్పుడు యుఎస్లో వచ్చింది, అందరికి యుఎస్లో టెస్ట్ చేస్తున్నారు, ఈడ కూడా వచ్చింది ఇప్పుడిప్పుడే, ఈడ కూడా అది కూడా టెస్ట్కే. అండ్ పర్టికులర్ బోనస్ ఆప్షన్ అందరికి వస్తుందా అంటే అందరికి రాదు, మళ్ళీ అది కూడా చెప్తున్నా పర్ఫెక్ట్గా అందరికి రాదు. నేను నా ఫ్రెండ్స్ని చాలా మంది అడిగితే తెలిసింది ఏంటంటే అందరికి రాదు కాక, ఎందుకు అందరికి రాదని నేను అడిగిన, అడిగితే ఏమన్నా తెలుసా, ఇప్పుడు నీకు యూట్యూబ్లో వచ్చిందా, యూట్యూబ్లో నీకు మానిటైజేషన్ ఆప్షన్ వచ్చింది, వేరేలోకి రాలేదు, మరి అదేంది, నీకు దాని ప్రాసెస్ తెలుసు కాబట్టి నువ్వు దాన్ని వేసుకున్నావు. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే నీకు యూట్యూబ్లో మానిటైజేషన్ ఆప్షన్ వచ్చింది, మరి ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఉత్తాయిస్తారు నువ్వు అనుకుంటున్నావు. ఏదో ఒక మతలబ్ పెడతాడు కాక, ఏదో ఒకటి మతలబ్ పెడతాడు, కానీ ఆ మతలబ్ ఏంటది అనేది మనకు చెప్పలేడు. ఇది టెస్ట్ చేస్తున్నాడు అంతే, టెస్ట్ చేసేటప్పుడు అవన్నీ చెప్పారు, అది టెస్ట్ చేసి అది పాస్ అయింది అనుకో అప్పుడు మనకు ఏంది కథ, ఎంత ఎంత ఫాలోయింగ్ ఉంటే మనకు వస్తుంది, ఎంత ఫాస్ట్ టైం కంప్లీట్ చేసుకుంటే మనకు ఆ మానిటైజేషన్ చూపిస్తుంది అనేది కూడా మనకు చెప్తారు. అది ఇప్పుడే రాదు, చాలా మందికి రాలేదు, చాలా కొంతమందికి వచ్చింది, ఎక్కువ రీచ్ ఉన్న అకౌంట్లోకి రాలేదని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మళ్ళీ తక్కువ రీచ్, ఇప్పుడు నా అకౌంట్ అయితే ఎంత ఉంది, 600-500K రీచ్ ఉన్నది, నాకు వచ్చింది ఆప్షన్. అట్లా వేరే వాళ్ళకి వచ్చినా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, నేను ఎక్కువ రీల్స్ పోస్ట్ చేయను, ఇప్పుడే ఈ మధ్య పోస్ట్ చేస్తున్నా, బోనస్ ఆప్షన్ వచ్చింది, మరి చూద్దాం పే అవుట్ ఆప్షన్ వస్తుందా లేదా, పే అవుట్ $100 అయినాక మనం బయటకు తీసుకొస్తుందా లేదా అనేది, అది కూడా $100 అయినాక బయటకు తీసుకున్నా కూడా మీకు చూపెడతా. అండ్ ఎంత మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు పైసలు అనుకుంటున్నారా, అట్లా $5,000 కాక $5,000 వరకు మనము సంపాదించుకోవచ్చు, ఒక్కొక్కళ్ళకు $500 వరకు సంపాదించుకోవచ్చు, ఒక్కొక్కళ్ళకు $300 వరకు సంపాదించుకోవచ్చు. ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి, అలా మీరు దేనికి సెలెక్ట్ అవుతారో మనకు తెలియదు కదా,
అట్లా అన్నట్టు నా మంత్లీ లిమిట్ $300 $100 అయినాక బయటకు తీసుకోవచ్చు మనం అట్లా నాకు ఆప్షన్ పెట్టిండు మళ్ళా మంత్లీ 150 రీల్స్ 150 రీల్స్ కే ఛాన్స్ ఇచ్చి 150 రీల్స్ మనం 300 పైసలు సంపాదించుకోవాలి $300 సంపాదించుకోవాలి అట్లా ఉన్నది అండ్ నా మాట మీకు అర్థం కాకపోతే జరా కింద కామెంట్ చేయి ఏం అర్థం కాలేదు దాని గురించి మళ్ళీ నీట్గా క్లారిటీ మా కిరాకని కిరాక ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఇంకోటి ఏంటిదంటే రీల్స్ రోజు పోస్ట్ చేయాలా అవు రీల్స్ రోజు పోస్ట్ చేయాలంటే నువ్వు యాక్టివ్ ఉన్నా అని మనకు ఎట్లా తెలుస్తుంది ప్రతి రోజు మనం యాక్టివ్ ఉండాలా ఇన్స్టాగ్రామ్లో కాదు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నువ్వు పోతున్నావు నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను జీతా బాయ్ అని అనుకుంటే అలా నువ్వు ప్రతిరోజు నువ్వు యాక్టివ్ ఉంటేనే కదా నీకు అలా రీచ్ దొరుకుతుంది యాక్టివ్ ఉండకపోతే నీకు ఎట్లా రీచ్ దొరుకుతుంది పోస్ట్ చేయాలా అండ్ ఏ విధంగా పోస్ట్ చేయాలని కూడా చాలా మేము యూట్యూబ్లో చేస్తాం కాక దానికి యూట్యూబ్లో వేయాలంటే ఏంది ఫస్ట్ కంటెంట్ కంటెంట్ గురించి మాట్లాడితే దానికి కంటెంట్కి ఏంటంటే క్లారిటీ రావాలి మీకు కంటెంట్లో ఏదైనా ఒకటి మతలబ్ అత్లం కొత్తలో మతలబ్ ఉండాలా చూస్తే అట్రాక్ట్ కావాలా వీడియో క్లారిటీ మంచిగా ఉండాలా దానికి టైటిల్ మంచిగా ఇవ్వాలా దానికి తమ్నెల్ చూడడానికి అట్రాక్ట్ ఇవ్వాలా తమ్నెల్ చూస్తేనే ఆ చూసే లోపలికొస్తారు కాక ఎవరైనా మళ్ళీ డ్యూరేషన్ అనేది జరా ఎక్కువ సేపు ఉన్నా కూడా తక్కువ సేపు ఉండాలి ఎందుకంటే డ్యూరేషన్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది మనకు తక్కువ డ్యూరేషన్లో మంచి కంటెంట్ విత్ క్లారిటీతో ఇస్తే ఎవరు చూడరు ఎవరు చూడరు ఒక్కడు చెప్పు నువ్వే చెప్పు నువ్వు చూడవా అరే వీడియో క్లారిటీ మంచిగా ఉంది కంటెంట్ మంచిగా ఉంది తక్కువ సెకండ్స్ ఉంది చూడవాను చూసుడే జరా అట్లా ఆలోచించి జరా చెయ్యుల్లి అందరు రీల్సే కాదు అందరు రీల్స్ మీదనే పాటలు లిప్సింకులు కాకుండా ఇప్పుడు మనకు ఎన్నో వచ్చినాయి ఎన్నో అంటే ఎన్నో ఉన్నాయి కాక ఇప్పుడు పేరెంట్స్తో ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు ఇంట్లోతో ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తున్నారు అండ్ ఆ బకెట్లో నీళ్ళు పోసుకుంటే ఏవో చేస్తున్నారు ఎంతోమంది ఎన్నో వీడియోలు చేస్తున్నారు రీల్స్లలో అట్లా ఏదో ఒకటి చేయాలి ఓన్లీ లిప్సింక్ ఇవ్వాలా మాకు అవి రీచ్ అయితే లేవు నేనే రీచ్ కావాలా నా ముఖమే పబ్లిసిటీ మొత్తం నాకే ఫ్యాన్స్ రావాలంటే కాదు మనిషి దగ్గర ఏదో ఒకటి టాలెంట్ దాగా ఉంటుంది అదే నువ్వు రీల్స్లో ఇవి పెట్టు అంతే సరేనా కొంచెం క్లారిటీతోని కొంచెం మంచి తమ్నెల్తోని కొంచెం మంచి టైటిల్తో ఇచ్చినావు అనుకో పక్క క్లారిటీ అవుతుంది అండ్ రోజుకి 2-3 మంచి అప్లోడ్ చేయాలి ప్రొద్దున అంటే మీరు ఏ టైంలో ఎక్కువ ఫోన్ వాడుతున్నారు మీకు తెలుస్తుందా అంటే నార్మల్గా అందరు పొద్దున్న లేచినాకనే ఫోన్ వాడతారు ఎక్కువ శాతం అండ్ మధ్యాహ్నం లంచ్ టైం అండ్ ఈవినింగ్ ఏంటంటే రిలాక్స్ అయ్యాక అందరు ఫోన్లు చూసుకుంటారు అండ్ నైట్ పడుకునే టైం గివ్వి 4 టైంలు మంచి కాక అరే మరి పొద్దున 9 ఎంగ పెట్టాలా 8 ఎంగ పెట్టాలా 7 ఎంగ పెట్టాలా 6 ఎంగ పెట్టాలంటే నాకు తెలియదు కాక ఎప్పులే తప్పుడు పెట్టు నాకు నచ్చడానికి నేను పెట్టుకుంటున్నా ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ లోపల పోతే నీ కింద డిస్క్రిప్ కింద లోపల మొత్తం ఆ టైమింగ్ చూసుకుంటే నీ అకౌంట్కి ఎప్పుడెప్పుడు ఎంతెంత మంది వస్తున్నారు ఎంతెంత రీచ్ ఉండదు అని టైం టు టైం ప్రకారం చూపెడుతుంది అది అది చూసుకొని నువ్వు అప్లోడ్ చేసేసి పక్క రీచ్ ఉంటుంది కరెక్ట్ టైంకి అయ్యి ఒక 10 రోజులు పెట్టి నాకు రాలేదు రా బాయ్ రీచ్ నువ్వు చెప్పినావు నేను పెట్టినంటే కలవది నేను 500 వీడియోలు పెట్టినాకనే చూస్తే నా రీచ్ ఎంత ఉందనేది ఒక పెట్టు 500 వీడియోలు పెట్టి ఏం పోతుంది నీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు వీడియోలు చేయడానికి వస్తావు పైసల మీద ఇంట్రెస్ట్తో ఫేమ్ మీద ఇంట్రెస్ట్తో నీళ్ళకి వస్తుంది నడవది పని చేసుకుంటా పోవాలా అది వచ్చేది ఎప్పుడైనా వస్తుంది నీకు సరేనా అండ్ ఇంకోటి ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్ వ్యూస్ రావట్లేదు ఎందుకు రావు వ్యూస్ మంచి అయితే వ్యూస్ వస్తాయి కాక ఎంత మంచి అయితే అంటే అంత మంచి అయితే వ్యూస్ వస్తాయి ఇప్పుడు నాకు ఇష్టమైన చేసి పెడుతున్నా ఇష్టమైన చేసి పెడుతున్నా అంటే రావు అవి మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే వెంటనే రావు వ్యూస్ ఎవరికైనా నీకైనా నాకైనా పెట్టినాక వెంటనే 10 రోజులకు వ్యూస్ రావు పుట్టాల ఎంత వేస్తాయి అంతే వస్తాయి చేయంగా వస్తుంది ఏదైనా చేయంగా వస్తుంది 1-2 సార్లు రమ్మంటే రాదు కదా ప్రయత్నం చేయి 30 రోజులు చేయి 60 రోజులు చేయి 70 రోజులు చేయి 90 రోజులు చేయి అప్పుడు రాలేదు రా బాయ్ అంటే కంటెంట్ మార్చు ఏదో ఒకటి నీ దగ్గర మతలబ్ ఉంటేనే రావు నువ్వు మంచి అయితే ఎందుకు రావు వస్తాయి పక్క వస్తాయి అండ్ సోషల్ మీడియా యాప్స్ ఇది ఒకటి ఇన్స్టాగ్రామ్ ఒకటి కాదు కాక మనకు పైసలు ఇచ్చేది యూట్యూబ్ ఒక పైసలు ఇన్స్టాగ్రామ్ పైసలు ఇస్తుంది ఇప్పుడు యూట్యూబ్ పైసలు ఇస్తుంది మోజు పైసలు ఇస్తుంది మనకు షేర్ చాట్ ఉంది కదా షేర్ చాట్ పైసలు ఇస్తుంది ఫేస్బుక్ పైసలు ఇస్తుంది అన్నిట్లలో మనకు మానిటైజేషన్ చాలా అయిపోయినాయి మీరే ఆగా ముక్త ఇన్స్టాగ్రామ్ పట్టుకునే కూకున్నారు ఎన్నో వీడియో ఎన్నో దాంట్లో మనకు పైసలు మానిటైజేషన్ ఆప్షన్లు చాలా అయిపోయినాయి పట్టించుకుంటలేరు అది ఇన్స్టాగ్రామ్ ఏంటంటే ఎవరు కూడా ఇష్టం పెడతలేదు అట్లా ఉండదు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ ఫేమ్ వచ్చిన వాళ్ళకి మనకు ప్రమోషన్లు దొరుకుతాయి అవి దొరుకుతాయి క్రియేటర్ డేలో అంత తప్పది పైసలు వెళ్ళొస్తున్నాయి గల్లా చేసుకోండి సరేనా అన్నిట్లనే ఇవ్వండి నేనేం చేయాలి నేను ఇన్స్టాగ్రామ్ చేయొద్దు అంటే నేను చేయాలా కానీ బోనస్ ఆప్షన్ రాకముందే మీరు దాన్ని తలకాయ పట్టుకొని కింద మీరు దింపుతున్నారు కదా అది మనకి ఇప్పుడు షేర్ చాట్ తెలుసా మీకు ఇండియన్ యాప్ ఇండియాలో తయారు చేసిన యాప్ షేర్ చాట్ అది అలా పైసలు వచ్చి ఎప్పుడో చాలైంది అలా పైసలు కూడా ఇస్తున్నారు నెల నెలకు పైసలు కూడా వస్తున్నాయి అలా అది వాళ్ళని పట్టించుకుంటారా అది వాళ్ళు పట్టించుకుంటలేరు ఫేస్బుక్ తెలుసా మీకు ఫేస్బుక్లో ఎప్పచ్చాలో పైసలు వస్తున్నాయి అది పట్టించుకుంటారు అది వాళ్ళు పట్టించుకుంటలేరు షార్ట్స్ తెలుసా షార్ట్స్ సేమ్ లైక్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో అందులో కూడా ఇంకెక్క రీచ్ ఇచ్చి పాడు రీచ్ ఉన్నది తెలుసా షార్ట్స్ కంటిన్యూగా ఒక నెల 15 నెల
రెండు నెలలు చేసిల్లు అనుకో, పక్క రీచ్ ఉంటుంది. సబ్స్క్రైబర్లు కూడా బూరాలు అంటే బూరాన్ని పెరుగుతున్నారు చాలా మందికి. అది కూడా మీరు మంచి కంటెంట్ ఇచ్చి మంచి క్లారిటీతో మంచిగా ప్రొఫెషనల్ గా వీడియోస్ అప్లోడ్ చేస్తే పక్కా రీచ్ ఉంటుంది. కాక ఇన్ని కాలం ఉన్నాయి అసలు ఏమని చెప్పలేము మనం. అండ్ ఇంకోటి ఏంటిదంటే రోజు రీల్స్ పోస్ట్ చేయాలో చెప్పేసినా కదా. అండ్ ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు నాకు, ఒక మంచి కామెంట్లు వచ్చినాయి, నువ్వు డ్రింక్ చేస్తున్నావా, డ్రింక్ చేసి వీడియోస్ చేస్తున్నావా కాక, తాగి వీడియోస్ చేయమంటారా, లేకపోతే అడుగుతున్నావా నువ్వు తాగి వీడియోస్ చేస్తున్నావు నన్ను అడుగుతున్నావా, నీకు ఎట్లా అనిపిస్తుంది మరి, తాగి వీడియోస్ చేస్తున్నట్టుందా లేకపోతే తాగకుండా వీడియో చేస్తున్నట్టుందా, ఒకసారి కింద కామెంట్ చేయి. తాగి వీడియో చేస్తే ఇంతసేపు మాట్లాడతాడు అన్న, తాగి వీడియో చేస్తే మాట తడబడకుండా మాట్లాడతాడు అన్న, తాగి వీడియో చేస్తే ఇవన్నీ గుర్తుకుంటాయి ఎవరికన్నా, ఒకటి చెప్పు. నీకు నేను చెప్తున్నా కదా, నువ్వు నా వీడియో చూస్తున్నావు కదా అనుకున్నావు కదా నువ్వు తాగినావు అని చెప్పి, మరి తాగిన మాటలు ఎందుకు వింటున్నావు, వీడియో స్కిప్ చేసి వెళ్ళిపో. అరే చెప్పాలా నా సబ్స్క్రైబర్స్ కదా, నా సబ్స్క్రైబర్స్ కాకపోతే ఇంకోళ్ళకి చెప్తా అని చెప్పి వచ్చినా, కానీ నువ్వు నా సబ్స్క్రైబర్ నువ్వున్నావని అనుకోలే, మారు జరా, నీకోసం అని చెప్తున్నావు కదా జరా మారు. అండ్ ఇంకోటి ఏంటిదంటే కాక పిక్స్కి వస్తాయా బోనస్, ఫోటోలు పెడితే ఫోటోలకి బోనస్ ఆప్షన్ జనరేట్ అయితే అంటే ఫోటోలకు కాదు ఓన్లీ రీల్స్కే. అండ్ ఇంకోటి ఏంటిది కాక అంటే రీల్స్ మీరు ఎట్లా షూట్ చేస్తారు, ఫోన్లో షూట్ చేస్తారా, కెమెరాలో షూట్ చేస్తారా, లేకపోతే మీరు ఎట్లా షూట్ చేస్తారు ఒకసారి కింద కామెంట్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను రీల్స్ ఎలా షూట్ చేసిన మొన్నల కింద రీసెంట్గా నేను కెమెరాలో షూట్ చేసిన కాక, ఆ కెమెరాలో షూట్ చేసిన రీల్స్ ఎక్కడ ఉంటాయి అంటే నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసిన చూడుల్లి మంచిగా రీచ్ పోయినాయి. అది ఎక్కడ తీసినా నేను ఆ తీసింది ఇప్పుడు మీకు చూపెడితే ఎవరు తీసిళ్ళు అంటే ఆ ఫోటోగ్రాఫర్తో కూడా మీరు తీపించుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ఫోటోగ్రాఫర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆయన కాంటాక్ట్ కండి. చూద్దాం పాలి ఆడిపోయి జరా ఆ వీడియో చేస్తా, అది రీల్స్ చేయడానికి పోతున్నా నేను, పైసలు వస్తున్నాయి కాక ఇన్స్టాగ్రామ్ పైసలు వచ్చినప్పుడు రీల్స్ చేద్దాం మనం. రైట్, హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు వచ్చి దైండియాలో. వీడియో వచ్చేసి ఏంటి తెలుసా కాక, ఏడున్నా చూడలి మొత్తం పొదలాళ్ళు ఉన్నా, నేను ఆ బ్రో ఇద్దరం ఉన్నాం ఫోటోషూట్ చేస్తున్నాం. ఆ బ్రో వాళ్ళని ఫోటోషూట్ చేసింది తెలుసా, హీరోయిన్, ఒక హీరోయిన్ ఉన్నది నాతో ఇప్పుడు, మీకు తెలిసే ఉంటుంది కావచ్చు చాలా మందికి, అంటే తెల్లది చూడలి హీరోయిన్. నా రీల్స్కి ఏం చెప్తావు నువ్వు, డబ్బింగ్ కాదు అంటే నేను రీల్ చేస్తే నాకు దిష్టి ఎక్కువ తగులుతున్నది, అందుకే ముంగడు దిష్టి బొమ్మ ఉండాలని చెప్పి ఇన్ని పెట్టుకున్నా నేను. నాకు ఫ్రెండ్ అవుతుంది చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇంకా ఈ బ్రో వచ్చేసి ఫోటోగ్రాఫర్. హాయ్ బ్రో. హాయ్. నీ పేరు మహి. మహి ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు. మిస్టర్ స్మైలీ కిల్లర్ 402. మిస్టర్ స్మైలీ కిల్లర్ 402. మిస్టర్ స్మైలీ కిల్లర్ నిజంగానే మస్తు నవ్వుతో కిల్ చేసి ఎత్తున్నాడా, ఓ ఎట్లా అవుతుంది రాగు, మంచిగానే బ్రో. రీల్స్ కూడా మీకు రీల్స్ కూడా నువ్వు చెప్తావు చేస్తావు కదా షూట్లు, రీల్స్ కి షూట్లు చేస్తాడు, ఫోటోలు షూట్లు ఫోటో షూట్ చేస్తాడు, మళ్ళా బర్త్డే అవి మ్యారేజ్ బర్త్డే ఎట్లా పెద్ద పెద్ద అందరు చేస్తారు. కానీ బ్రో ఏంటంటే రీల్స్ కి మనకు తగ్గట్టు రీల్స్ ఇస్తాడు, మనకు తగ్గట్టు ఫోటోలు తీస్తాడు, అవన్నీ రా కాపీ మీకు ఇస్తాడు, ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ చేస్తాడు, కొట్ల చుట్టుపక్కల ఏరియాలు ఎవరు వచ్చినా కానీ ఎగ్జామ్ షూట్లు చేస్తాడు. కింద డిస్క్రిప్షన్లో లింకులు బ్రో నెంబర్లు ఉంటాయి, కాంటాక్ట్ కావాలి. అండ్ బ్రో వర్క్ చూడాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడి వైజ్ చూస్తే అలా మీకు కనబడతాయి, బ్రో తీసిన ఫోటోలు కానీ బ్రో తీసిన రీల్స్ కానీ ఇచ్చి పాడంటే ఇచ్చి పాడొచ్చినాయి వేరే లెవెల్. అవు మంచి రాలే, అది ఎందుకంటే తోక ఆడదాకా వాడేసినా దాన్ని, ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చినట్టు చేస్తుంది అక్క, తన జీవితంలో ఫస్ట్ టైం ఫోటోషూట్కి వచ్చింది కెమెరాలు అంతే కదా. అయ్యో ఇవన్నీ బట్టలు, ఇది ఈమె బ్యాగ్, అక్క బ్యాగ్, ఇది మన అక్క బ్యాగ్. బాయ్ అక్క, అక్క పెద్ద అక్క, అక్క అక్క బాయ్ అబ్బా అక్క, అది ఉన్నది గింత అంతా కానీ చేసేది ఇంతప్పుడు ఉంటుంది, అది పెద్ద పంచాయతీ అమ్మ బాబు. ఒక రీల్స్కి ఒక 45 మినిట్స్ చేస్తుంది కాక, ఒక రీల్స్కి యాక్టర్ అవుతా ఇంటికి వెళ్ళాక నేను కనబడతా, ఇవన్నీ పెట్టకు అద్దు అని అంటే అసలు కనబడదు, ఇవన్నీ ఎడిటింగ్లో ఏం పోవు, ఇంటికి వెళ్ళాక కనబడతా నేను.